बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। ईरोज विद्या मरियु उद्योग संबंधित समाचार की वेलते एपी टेट 2022 को संबंधी मरी एग्जाम सेंटर सेलेक्ट गत रेंडु रोजुलुगा अभ्यर्थुलकु आप्षन इच्चिन विषय मनंदरिकी तेलिसिंदे। मरी इप्पटिकी चाला मंदी अभ्यर्थुलु एवरैना मरी एग्जाम सेंटर आप्षन पेट्टुकोकपोते त्वरितगतिन मी योक्क एग्जाम सेंटर नु सेलेक्ट चेसुकोवाल्सिन अवसरं उंदी। अंदुकोसम मी योक्क कैंडिडेट लागिन लोकि वेल्ली मी योक्क एग्जाम सेंटर नु मीरु सेलेक्ट चेसुकोवच्चु। ए विधंगा सेलेक्ट चेसुकोवाली अने प्रासेस अयिते मन भास्कर एरियालो मी अंदरिकी कूडा अंदुबाटुलो उंदी। ओकवेळ మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకోనటువంటి పరిస్థితుల్లో మరి వారే మీకు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో దాన్ని అలాట్ చేయడం జరుగుతుంది। మరి ఆ పరీక్షా కేంద్రంలో మీరు పరీక్ష రాయాలంటే తప్పక వెళ్లి హాజరవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది। కాబట్టి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ను వెంటనే సెలెక్ట్ చేసుకోండి। ఇక షెడ్యూల్ ప్రకారం మనం చూసినట్లయితే ఏపీటెట్ వెబ్సైట్ లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు నుంచి అనగా జూలై 25, 2022వ తేదీ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం అంటూ మరి ఇందులో పేర్కొనడం జరిగింది। కాబట్టి మరి ఏపీటెట్ వెబ్సైట్ లో ఏ క్షణానైనా ఎప్పుడైనా గాని మరి హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది। కాబట్టి ఎవరైతే క్యాండిడేట్ లాగిన్ లో ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోలేదో అటువంటి వారికి ఆటోమేటిక్ గా సెంటర్స్ అనేవి అవే అలాట్ అయ్యే అవకాశం ఉంది। ఈ రోజు నుంచి మరి హాల్ టికెట్స్ అనేవి ఏపీటెట్ వెబ్సైట్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది। ఇక ఈ రోజు ఉన్నటువంటి వార్తల్లోకి వెళ్తే ప్రైవేట్ బడులకు పుస్తకాలు ఎక్కడ ఇండెంట్ పెట్టిన అందని వైనం బయట కొనుక్కోవాలని సూచిస్తున్న యాజమాన్యాలు మార్కెట్ లో దొరక తల్లిదండ్రులకు అవస్థ। ప్రైవేట్ పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ నిబంధన తెచ్చినా పాఠశాల విద్యాశాఖ సర్ఫరాపై దృష్టి పెట్టడం లేదు। ఫలితంగా పాఠ్యపుస్తకాలు లేకుండానే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సి వస్తోంది। పాఠశాలలు పునఃప్రారంభించి 3 వారాలు కావస్తున్నా ప్రైవేట్ పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు అందలేదు। పాత పుస్తకాలతో తరగతిలో బోధన చేస్తున్నా వాటిని పునశ్చరణ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది। ఇవిగో పుస్తకాలు అవిగో పుస్తకాలంటూ అధికారులు చెప్పడమే తప్ప క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు అందుతున్న పరిస్థితులు కనిపించడం లేదు। కొన్ని చోట్ల పుస్తకాలు ఇచ్చినా ఏ తరగతికి పూర్తి స్థాయిలో రాలేదు। పాఠ్యపుస్తకాల కోసం ప్రైవేట్ యాజమాన్యాలు ఆన్లైన్ లో ఇండెంట్ పెట్టినా పూర్తిగా సర్ఫరా కావడం లేదు। మండల జిల్లా విద్యాధికారులను ఎవర్ని కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదని కడప జిల్లాకు చెందిన ఓ యాజమాన్యం వెల్లడించింది। గతేడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొందరు ఆర్డర్ పెట్టగా ఈసారి విద్యార్థులు పెరిగారు। దీంతో ఇండెంట్ను సవరించే అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరినా దీనికి అవకాశం ఇవ్వడం లేదు। మరోపక్క కొన్ని బడులు మొదట్లో ఇండెంట్ పెట్టలేదు, ఇప్పుడు వారు వివరాలు నమోదు చేస్తున్నారు, వీరికి ఎప్పటికి పుస్తకాలు వస్తాయో తెలియని పరిస్థితి। కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు పుస్తకాలతో తమకు సంబంధం లేదని బయట కొనుక్కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి। బయట మార్కెట్లో పుస్తకాలు లభించకపోవడంతో తల్లిదండ్రులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది। రాష్ట్రవ్యాప్తంగా 2021-22 ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ బడుల్లో కలిపి 72.47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు। వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 44 లక్షలు, ఎయిడెడ్ లో 161,000 మంది, ప్రైవేట్ లో 26.53 లక్షల మంది చదువుతున్నారు। ప్రైవేట్ లో చదువుతున్న వారిలో దాదాపు 35% మందికి పుస్తకాలు అందాయి। గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యాశాఖ ముద్రించేది। బయట మార్కెట్లో అమ్ముకునే పుస్తకాల ముద్రణను 5% రాయల్టీ తీసుకొని ప్రైవేట్ ప్రింటర్లకు ఇచ్చేవారు। ఈసారి ఇందుకు భిన్నంగా ప్రైవేట్ బడులకు విద్యాశాఖే పుస్తకాలను సరఫరా చేస్తోంది। పాఠశాలకు పునఃప్రారంభంకి ముందు పెట్టిన ఇండెంట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.8 కోట్ల పుస్తకాలు అవసరం కానున్నాయి। ఇప్పుడు వీటి సంఖ్య మరింత పెరిగింది। ఇండెంట్ పెట్టని ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులనే పుస్తకాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాయి। దీంతో మార్కెట్లో లక్షలాది మంది విద్యార్థులకు పుస్తకాలు లభించడం లేదు। ఈ ఏడాది ముద్రణకు అనుమతి లభించినందున ప్రైవేట్ ప్రింటర్లు మార్కెట్లో అమ్మే పుస్తకాలు ముద్రించలేదు। పుస్తకాలు ముద్రణకు పేపర్ను సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ సకాలంలో అందించలేదు, దీంతో ప్రారంభంలోనే ముద్రణ కొంత ఆలస్యమైంది। ఈ ఏడాది 8వ తరగతి సిలబస్ మార్పు చేయడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది। ప్రభుత్వ బడులకే ఈ పుస్తకాలు పూర్తిగా అందలేదు, ప్రైవేట్ వారికి ఎప్పటికీ అందుతాయో తెలియని పరిస్థితి। 8వ తరగతి పుస్తకాలు లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల్లో
మరి ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి PDF లు డౌన్లోడ్ చేసుకొని వాటి ఆధారంగా పాఠాలు బోధిస్తున్నారు. తరగతులకు హాజరవుతున్న వారికి పాఠాలు బోధిస్తున్నా పునశ్చరణ చేసుకోవడానికి విద్యార్థుల పద్ద పుస్తకాలు లేవు. పాఠ్యపుస్తకాలను ఈ నెల చివరి వరకు విద్యాకానుకులతో కలిపి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ బడుల్లోనూ చాలా చోట్ల ఇప్పటికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కారణంగా వారు మౌనంగా ఉంటున్నారు. ఇక ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు సిద్ధం. ఇంటర్ జనరల్ ఒకేషనల్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు తీరికి సంబంధించిన హాల్ టికెట్లను ఆదివారం నుంచి అందుబాటులో ఉంచామని ఇంటర్ బోర్డు విద్యా మండలి సెక్రటరీ ఎంవి శేషగిరి బాబు తెలిపారు. కాలేజీల ప్రిన్సిపల్స్ జ్ఞానభూమి లాగిన్లో నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారులు అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్కు తెలియజేయాలని ఆదేశించారు. తరగతుల విలీనంపై ఎమ్మెల్యేల అభిప్రాయాల పరిశీలనకు కమిటీలు. రాష్ట్రంలో ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై కొన్ని ప్రాంతాల్లో సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలించి పరిష్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సర్కులర్ జారీ చేశారు. జిల్లాల జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, జిల్లా పరిషత్ సీఈఓ, ఆర్డీఓ, నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్ సభ్యులుగా, డిఓ కన్వీనర్ గా ఈ కమిటీల్లో ఉంటారు. ఈ నెల 29లోగా ఈ కమిటీలు నివేదికలు ఇవ్వాలని సర్కులర్ లో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయవద్దు, విలీన ప్రక్రియను నిలిపివేయాలి. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్. మచిలీపట్నం అంబేద్కర్ సెంటర్లో మోకాళ్లపై నిల్చుని నిరసన తెలుపుతున్న నాయకులు, ఉపాధ్యాయులు విలీనం పేరుతో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపి ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఏపీసెక్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సెక్, ఏపీటీఎఫ్, డిటిఎఫ్, పీడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు నాయకులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విలీన నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్నా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ముందుకెళ్తోందని మండిపడ్డారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సెక్ రాష్ట్ర కో కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి హృదయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీనం పేరుతో పేద బడుగు వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఆయా జిల్లాల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతపురంలో నిర్వహించిన ప్రదర్శనలో 100 సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహులు, జిల్లా శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. విలీనంపై అధికార పక్షంలోనూ అసంతృప్తి గలం. మాట్లాడుతున్న మాగంటి శ్రీనివాసులు రెడ్డి, మాగంటి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఒంగోలులో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికైంది. ఇందులో ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 462 పాఠశాలను విలీనం చేయడంలో ఇబ్బందులు నెలకొన్నాయని తెలిపారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు దూరంగా ఉన్న బడులకు వెళ్లాలంటే కష్టమని, దీంతో బడి బయటకు పిల్లల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విలీన అంశాన్ని పరిశీలన చేయాలని డిఓ విజయభాస్కర్ కు సూచించారు. ఇదే విషయమై నెల్లూరు జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగంట మహిధర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విలీనంపై అందరిలోనూ తీవ్రమైన ఆందోళన ఉందని పేర్కొన్నారు. అధికారులు ఎక్కడో ఒక చోట కూర్చొని విలీన ప్రతిపాదనలు చేసినట్టుంది ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో చిన్నపిల్లలు రహదారులు దాటి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియపై పునరాలోచించి మళ్ళీ ప్రతిపాదన పెట్టాలని కోరారు. ఇక ఉద్యోగులపై ప్రభుత్వం అప్రకటిత యుద్ధం. షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లతో వేధింపులు. సిపిఎస్ రద్దు కోరుతూ సిక్కోలులో నిరసన ర్యాలీ. ర్యాలీ నిర్వహిస్తున్న ఏపీ సిపిఎస్ఈఏ నాయకులు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్. లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టారు. ఈ విధానాన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు జిపిఎస్ అమలు చేస్తామని చెబితే ఒప్పుకోవడానికి, నమ్మడానికి ఇక్కడ అమాయకులు ఎవరూ లేరు. అధికారంలోకి వచ్చాం కదా అనుకుంటే సరిపోదు, మళ్ళీ ఎన్నికలు రానున్నాయని గమనించాలి అని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పార్థసారథి హెచ్చరించారు. సీఎం అధికారులు ఒక వర్గంగా ఏర్పడి ఉపాధ్యాయులు, ఉద్యోగులపై అప్రకటిత యుద్ధం చేస్తున్నారని, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లతో వేధిస్తున్నారని, ఇది సరికాదు అని ఏపీ సిపిఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారు పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక నీట్ జేఈ స్టూడెంట్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. నీట్ జేఈ 2022-24 విద్యార్థుల కోసం కోటా ఎడ్యుగ్రామ్, ఐఐటి జేఈ, నీట్ ఫోరం సంయుక్తంగా స్టూడెంట్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ మెంబర్షిప్ పొందడం ద్వారా విద్యార్థి ఏడాది పొడవునా మెయిన్ ద్వారా కోటా డిజిటల్ మెటీరియల్ పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి విద్యార్థికి అవసరమైన నీట్ జేఈ స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్, సొల్యూషన్స్, క్విక్ రివిజన్ ఫార్ములా బుక్లెట్స్, గ్రాండ్ టెస్ట్, క్వశ్చన్ బ్యాంక్, చాప్టర్ వారీగా గ్రాండ్ టెస్ట్, తరచూ అడిగే ప్రశ్నలు పొందవచ్చని అన్నారు. www.edugrm360.com వెబ్సైట్ ద్వారా మెంబర్షిప్ పొందవచ్చని తెలిపారు. ఇక యాప్ల భారం, మెసేజీల మోత, సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో హెచ్చరికలు, వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు, జరూర్, అతి జరూర్ అనే వాట్సాప్ మెసేజీలు ఆపండి, యాప్ల భారం ఉపాధ్యాయులకు తగ్గించండి, ఎస్సీ ఎస్టీయు సస్పెన్షన్ల పరంపర ఆపండి, నోబుల్స్ టీచర్స్ అసోసియేషన్. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.